सिंगर गा मंची गुर्तिंपु तेच्चुकोनी पॉजिटिव बस तो मुंदुकेल्तुन्न दामिनी మూడో వారంలో ఎలిమినేట్ అయ్యి పూర్తి నెగటివిటీని కూడగట్టుకుంది దామిని నా థర్డ్ వీక్ ఎలిమినేషన్ షాక్ ఏ షేక్ అయ్యారా ఐ రియల్లీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ మేం ఎక్స్పెక్ట్ చేసాం ఏడో సీజన్ వంటలక్కగా కిచెన్ లోనే గరిట తిప్పిన దామిని యావర్ని హింస పెట్టిన ఎపిసోడ్ దెబ్బతో బయటికి వచ్చేసింది అంతే కాదు ఆమె డ్రెస్సింగ్ పై కూడా నెగటివిటీ పెరగడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దామిని అస్సలు నచ్చలేదు అవేం డ్రెస్సులు అంటూ దామిని తిట్టిపోశారు ఎఫ్ వర్డ్ హార్ష్ లాంగ్వేజ్ కదా అంటే తెలుగులో మాట్లాడితే బూతులు ఇంగ్లీష్ లో మాట్లాడితే నీతుల ఏ మాట కామట బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరికి వండి పెట్టింది దామిని కానీ బిగ్ బాస్ ఆట అంటే కేవలం వంట మాత్రమే కాదు కదా ఆడియన్స్ మనసుల్ని గెలవాలి ఆ విషయంలో వెనకబడిపోవడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది ఎవరీబడి నేను తురు మనందరూ అలానే ఫీల్ అవుతారు నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలంటే లవ్ ట్రాక్లు ఎఫ్ఐర్లు గట్రాలు చాలానే చేయాలి అయితే దామిని ఇలాంటి వాటికి దూరంగానే ఉంది మరి పెళ్లి సంగతి ఏంటని బయటికి వచ్చిన దామిని అడగగా ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసింది పచ్చబొట్టేసిన పిల్లగాడ అంటూ కుర్రాళ్ళ గుండెల్లో పచ్చబొట్టు పొడిచావు కానీ మరి నువ్వు ఎవరితో అయినా పచ్చబొట్టు వేయించుకున్నావా అని బిత్తిరి సత్తి భలే బిత్తిరి ప్రశ్న అడిగాడు లేదు ఒక్క పచ్చబొట్టు కూడా లేదు బాడీ మీద దీంతో దామిని లేదు ఇప్పటివరకు పచ్చబొట్టు వేయించుకోలేదని చెప్పేసింది ఇప్పటివరకు పచ్చబొట్టు వేసేవాడు దొరకలేదు నా ఫేవరెట్ ప్లేస్ కి వెళ్లి మెమరీగా పచ్చబొట్టు వేయించుకోవాలని వెయిట్ చేస్తున్నా చాలా ట్రిప్ కు వెళ్ళా కానీ ఇంకా మెమరీ అనిపించినప్పుడు పచ్చబొట్టు వేయించుకుంటా ఒక మంచి ట్రిప్ కి వెళ్లి అక్కడ అది మెమరీగా అక్కడికి వెళ్లి వేయించుకుందామని వెయిట్ చేస్తున్నా నాకు పచ్చబొట్టు వేసేవాడు ఇంకా ఎదురుపడలేదు కలవలేదు కూడా పెళ్ళైన తర్వాత వేయించుకుంటా నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లవ్ మ్యారేజ్ నే నమ్ముతా నాకు పర్సనల్ గా లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం సాజీనం చేయడం కూడా ఇష్టమే ఈ రోజుల్లో తప్పేం లేదు కదా అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా చేస్తా పచ్చబొట్టేసి అంత వాళ్ళు ఎప్పుడు నాకు అంత కలవలేదు బట్ నా పేరెంట్స్ పర్మిషన్ తీసుకుని నాకు నచ్చిన వ్యక్తితో సాజీవనం చేస్తా మా అమ్మ నాన్న ఫుల్ చిల్ నా ఇష్టానికి కాదనరు అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పింది దామిని నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం అంటే ఎక్కువ లవ్ మ్యారేజ్ నే నమ్ముతా హౌస్ లో ఉన్నప్పుడు తనపై వంటలక్క అనే పేరు పడిందని ఆ పేరు పెట్టింది ఎవరో కాదు శివాజీ గారే అని గుసగుసలాడింది దామిని తాను హౌస్ లో ఉన్నప్పుడు చాలా చేశారని అయితే అవేం బయటికి రాలేదని చాలా వరకు నెగిటివ్ గా చూపించారని చెప్పి వాపోయింది దామిని